టీడీపీతోనే ప్రజారంజక పాలన. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణం 27వ వార్డ్ నందు నిర్వహించిన గౌరవ సభ నందు పాల్గొన్న మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మగల చిన్నరాజప్ప మరియు రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబురాజు, తెలుగుదేశం ప్రభుత్వ పాలనతోనే ప్రజారంజక పాలన సాధ్యమని పార్టీ గౌరవ సభలో యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. వైసీపీ పాలనలో గ్రామాభివృద్ధి తిరోగమనంలో ప్రయాణిస్తుందన్నారు. ఇళ్ల లబ్ధిదారుల నుంచి ఓటీఎస్ పేరుతో వేలాది రూపాయలు బలవంతంగా వసూలు చేయడం దుర్మార్గమన్నారు. ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించడంలో పంచాయతీల్లో కనీసం పారిశుద్ధ్య పనులు చేపట్టలేని దుస్థితి దాపురించింది అన్నారు. టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి తప్పితే 2.5 వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి మచ్చుక్కైనా కనపట్టలేదని తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి సీఎంగా చంద్రబాబుని గెలిపించి గౌరవ సరసర సభకు పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ కలిసి మన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనే అభివృద్ధి చేయడం జరిగింది. మన నియోజకవర్గం కాకుండా మన రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సంక్షేమ కార్యక్రమాలు కూడా అనేక రంగాల్లోని 20 సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం గౌరవ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సభకి సభాధ్యక్షుడు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రవి సత్యనారాయణ గారికి, ఈనాటి ముఖ్య అతిథులు గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే సభ్యులు, తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవనీయులు పెద్దలు శ్రీ యనమల రామకృష్ణ గారికి, ముఖ్య అతిథిగా చేసిన మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మెనకల చంద్రగుప్తి గారికి, వేదిపైన పెద్దలందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక స్వాగతం. ఇక్కడ వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా డీజీపీ గారిని ఓటు పిలిచినా మందనిచ్చినా ఇప్పటికీ మారలేదు, అధికారులు తీరు మారలేదు. నిన్న తిక్కారెడ్డి కర్నూలు జిల్లాలో కొసగి మండలంలో తిక్కారెడ్డి గుడికి వెళ్తే 5 మీద దాడి చేశారు, సీరియస్గా ఉంది. నిన్న అందరం కూడా ఖండించడం జరిగింది. చాలా దురదృష్టకరం. పోలీసు వ్యవస్థ మారకపోవడం చాలా బాధాకరం కూడా. ఎందుకంటే సామాన్యులు కూడా రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటే, అక్కడ లీడర్స్ మీద కూడా మరి దాడులు జరుగుతుంటే పట్టించుకోని పరిస్థితి నిన్న అనంతపురంలో కూడా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా దాడులు చేస్తున్నారు. ఇది సీరియస్గా కూడా మేము ఖండిస్తున్నాం. అవన్నీ రద్దు చేసి మీరైతే పేర్లు మార్చుకున్నారు. ఫస్ట్ చూస్తే ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిందే తిండి పట్ట హిందూ కార్యక్రమం. సరే, అవన్నీ అందరికీ తెలిసినటువంటి దాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నారు వీళ్ళు అనేటువంటి ఒక ఉదాహరణ. ఈనాడు హౌసింగ్ ఉంది. హౌసింగ్ చూస్తే 1983 నుంచి పక్కా ఇళ్ళ నిర్మాణం చేపట్టినటువంటి ఘనత భారతదేశంలో ఒక తెలుగుదేశం పార్టీ. పక్కా ఇళ్ళ నిర్మాణం ఎక్కడ కూడా భారతదేశంలో ఎప్పుడూ చేయలేదు. కాబట్టి గుడిసెలు కట్టాము 500 రూపాయలు ఇచ్చి. మరి ఎన్టీఆర్ వచ్చిన తర్వాత సెండీ బట్ట ఇల్లు స్కీమ్లో 2 రూపాయల కిలో బియ్యం పెట్టాడు. అదేవిధంగా సగం ధరకే బట్టలు పెట్టాం. అదేవిధంగా హౌసింగ్ కూడా ఆ రోజున 6,000 రూపాయలతో మొదలుపెట్టాం. 1983 ఫస్ట్ హౌసింగ్ మినిస్టర్ మున్సిపల్ మినిస్టర్తో పాటు 1983 ఆ రోజున మొదలుపెట్టినటువంటి 6,000 రూపాయలతో మొదలుపెట్టినటువంటి ఇల్లు 1983 మొన్న వాళ్ళ ప్రభుత్వం స్టేట్మెంటే చూస్తే 57 లక్షల ఇల్లు కట్టారు జగన్ వచ్చేటప్పుడు. జగన్ వచ్చిన తర్వాత ఒక ఇల్లు కూడా కట్టలేదు. కట్టినటువంటి ఇల్లు కూడా పంపిణీ చేయలేదు. అదేవిధంగా వెలాగ ఉండిపోయేది. పట్టాల పేరుతో మొత్తం డబ్బు కలెక్ట్ చేశారు నాయకులందరూ కూడా. అది ఒకవైపు. అంచేత ఏదైతే 87 లక్షల ఇల్లు కట్టామో రాష్ట్రంలో నాట్ జగన్ గవర్నమెంట్, నేతా గవర్నమెంట్ మేము పెట్టాం. ఆ స్కీమ్ తెలుగుదేశం పార్టీ తర్వాత వచ్చినట్టు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కూడా ఇల్లు కట్టాడు. కట్టలేదని అన్నలేదు. జగన్ ఏమీ కట్టకపోగా ఒక ఇల్లు కూడా కట్టకపోగా ఈ రోజున పట్టాలు రిజిస్ట్రేషన్ చేస్తాం అనే పేరుతోటి డబ్బులు తీయడానికి మొదలుపెట్టాడు. ఎంత 10,000, 15,000, 20,000 అంటే యావరేజ్ మీద మీరు లెక్క అయింది. 57 లక్షల ఇల్లు
యావరేజ్ మీద ఒక్కొక్కరి దగ్గర 15,000 కలెక్ట్ చేస్తాయంటే 20 10 20 10